कांग्रेस पार्टी महेश्वरम नियोजकवर्ग सीनियर नायकुलु देवभास्कर रेड्डी आध्वर्यंलो कोत्तपेट क्रॉस रोड लो सीएम केसीआर दिष्टिबोम्मनु दग्धं चेशारु। पेद्द संख्यलो कांग्रेस श्रेणुलु रोड मीदकु चेरुकोनि निरसन व्यक्तं चेशारु। गडिचिन 7 संवत्सरालालो ओक्क नोटिफिकेशन कूडा विडुदल चेयलेदनि अन्नारु। आयन कुटुंबंलो 5 मात्रमे उद्योगालु वच्चायनि अन्नारु। कांग्रेस पार्टी नायकुलनु कार्यकर्तलनु एक्कडिकक्कड अड्डुकोनि अरेस्ट चेयडानिकि तीव्रंगा खंडिस्तुन्नामनि देवभास्कर रेड्डी अन्नारु। निरुद्योग समस्यपै कांग्रेस पार्टी ఉద్యమాన్ని మరింత ఉద్రతం చేస్తామని వారు చెప్పారు। తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి దండేసి స్వేచ్ఛ కూడా తెలంగాణలో లేదని ప్రశ్నించారు। ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ప్రజలే రాబోయే కాలంలో బుద్ధి చెబుతారని అన్నారు। కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి తరలించారు। పోరాటం చేస్తా ఉన్నాము ఒక మంచి ఉద్దేశం తోటి। గాంధీ జయంతి పుట్టిన రోజు వారి స్ఫూర్తిని తీసుకొని గడిచిన 7 సంవత్సరాల నుంచి ఒక్క నిరుద్యోగం కూడా ఫుల్ఫిల్ చేయని కేసీఆర్ గారి ప్రభుత్వము గద్దదిగాలని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపులు ఇచ్చాం మేము। గడిచిన 7 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఉద్యోగాలు కల్పించలేదు। కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది। దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి। ఇక్కడ ఒక్క ఉద్యోగం కూడా ఫుల్ఫిల్ చేయకుండా వారి కుటుంబానికి మాత్రము 5 ఉద్యోగాలు చేర్చుకున్న ఘనత కేసీఆర్ కి దక్కిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను। మరి నాడు రేవంత్ రెడ్డి గారిని నిరుద్యోగ సమస్య తీర్చడానికి బయటికి వస్తే మా నాయకులను కార్యకర్తలను ఇక్కడ వర్తకడ అరెస్ట్ చేయడం జరిగింది। ఇది అన్యాయం అని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము। రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగ సమస్యను తప్పకుండా గ్రామీణ ప్రాంతాల మండల హెడ్ క్వార్టర్స్ లో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇంకా ఉద్రతం చేస్తామని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నాను। మరి నాడు ఈనాడు కొత్తపేట చౌరస్తాలో సిరిపురం యాదే గారికి దండేయడానికి మాకు రైట్స్ లేవని అడుగుతున్నానేనా ఎలా ఇలా।